ఓకే, అందరికి నమస్కారం. అమరావతి ఇంత పెద్ద వరదల్లో కూడా సేఫ్ ప్లేస్ కింద, సేఫెస్ట్ క్యాపిటల్ ఏరియా కింద రుజువైంది. ఆ రోజు సెప్టెంబర్ 1వ తేదీ 26 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అరౌండ్ 260 to 290 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూజెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది, దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్రానికుండా చేయాలా, ఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐ వాళ్ళు ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 250 కోట్లతో ఏర్పాటు చేయాలని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పెట్టాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబుతో వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. 300 కోట్లతో హెచ్పిసిఎల్ ప్లాన్ చేస్తుంది. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ మొదలుపెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాయి. ఏఐ హబ్ కింద ఒక 150 కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చే దాని గురించి ఒచ్చుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలా. ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్లో ఉంది. వెరస్ హైదరాబాద్ సిటీ సముద్రం మట్టం కంటే 536 మీటర్ల ఎత్తులో ఉంది. మంది అరౌండ్ 35-36. అది 536 మీటర్లు. అక్కడేం పెద్ద నదులేమి హైదరాబాద్ అనుకొని లేవు. అదేదో ఒక సాసర్ స్వరూపంలో ఉంటుంది, బోర్లించిన సాసర్ మాదిరిగా ఉంటుంది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతంలో కురిసే నీళ్లన్నీ మూసీ నది ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో నీళ్లన్నీ గోదావరిలో కలిసిపోతాయి. హైదరాబాద్కి అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆయన ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ డ్రైనేజ్ సిస్టానికి రూపకల్పన చేశాడు. మూసీ నది నుంచి వచ్చే ఆ వరదల్ని హైదరాబాద్ కాపాడేదానికి హిమయత్ సాగర్, హుసేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి నిర్మాణాలు మోక్షగుండం పరివేశంలో జరిగాయి. హైదరాబాద్ డ్రైనేజ్ నిర్మాణం వెనుక 100 ఏళ్ల కృషి ఉంది. అయినప్పటికీ భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ సిటీ మెజారిటీ ప్రాంతం అతలాకుతలం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ పరిస్థితి. భారీ వర్షాలు వస్తే ఒక హైదరాబాద్ కాదు, ఇప్పుడు చెన్నై తీసుకుంటాం. చెన్నై 7 మీటర్ల హైట్లో ఉంది సముద్రానికి. మనకన్నా 35 మీటర్స్ హైట్ ఉంది అమరావతి. వస్తే ఆ డ్రైనేజ్ వాటర్ లాగేసి దానికి అవకాశం ఉంది కిందకి వెళ్ళిపోయేదానికి. అది 7 మీటర్స్. కొంచెం సముద్రం పొంగినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కష్టం. ఆ చెన్నైలో అడయార్, కూమ్ నదులు చాలా చిన్నవి. సాధారణ రోజుల్లో కూడా వర్షాలు వస్తే మునిగిపోతాయి. అటువంటిది ఆ నదులు 10 రోజులు 15 రోజులు స్తంభించిపోతాయి చెన్నైలో వరదలు వస్తే. మనం చూస్తూనే ఉంటాం. కర్నూలు 274 మీటర్ల హైట్లో ఉంది. 2009 ఎండ్లో రోసయ్య ముఖ్యమంత్రి, ఏంటి ఆ రోజు పరిస్థితి, తుంగభద్ర నుంచి చిన్న వరదకి, తుంగభద్ర నుంచి చిన్న వరదకి కకావికలం అయిపోయింది కర్నూలు రోసయ్య ముఖ్యమంత్రిగా. ఇవన్నీ మనం